మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇంతకీ మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతోంది? పరస్పర దాడుల వెనుక కారణాలేంటి? ఈ చర్యలు ఎటువైపు దారితీనున్నాయి? మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధమేఘాలు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా పరస్పర దాడులు. క్షిపణులతో ఇజ్రాయెల్, రాకెట్లతో హెజ్బుల్లా. ఈ దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయా? తమ కమాండర్ ఫౌద్ శుక్రు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా ఎయిర్ స్ట్రైక్ లో తమ కమాండర్ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ పై భారీ ఎత్తున దాడులు చేయబోతున్నాం. ఇది లెబనాన్ వేదికగా నడుస్తున్న హెజ్బుల్లా చేసిన ప్రకటన. ఈ స్టేట్మెంట్ వెలువడిన గంటల వ్యవధిలోనే ముందుగా దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్ లోని హెజ్బుల్లా కీలక స్థావరాలే టార్గెట్ గా 40 క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ రైడ్స్ నిర్వహించింది. దాదాపు 100 ఫైటర్ జెట్లతో దాడులకు దిగింది ఇజ్రాయెల్. దీంతో హెజ్బుల్లా తిరిగి దాడులు చేసింది. దాదాపు 320 కత్యూషా రాకెట్లను ఇజ్రాయెల్ పైకి పంపించింది. అయితే ఈ దాడులలో చాలా వరకు సమర్థంగా ఎదుర్కోగలిగింది ఇజ్రాయెల్. బట్ కాస్త నష్టం జరిగిందని చెప్పాలి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, కొన్ని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయి. అయితే వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. బట్ కాస్త నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడులను ఎదుర్కోవడానికి కొన్ని డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ నష్టపోయింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్, హెజ్బుల్లా 2 విభిన్న ప్రకటనలు చేశాయి. తమ ప్రతీకార దాడుల్లో ఫస్ట్ ఫేజ్ అటాక్స్ సక్సెస్ఫుల్ గా ముగించామని ప్రకటించింది హెజ్బుల్లా. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ దేశంపై అత్యంత భారీస్థాయి దాడికి సిద్ధమైన హెజ్బుల్లా కుట్రను భగ్నం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దాడులు ఆత్మరక్షణ కోసమే అని చెప్పింది. ఈ దాడుల కారణంగా 48 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది ఇజ్రాయెల్. అంతేకాదు ఎయిర్ ఫోర్స్ ను మూసేసింది. అయితే తాము ముందుగా దాడులు చేసేందుకు కారణాలను కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7 హమాస్ ఇజ్రాయెల్పై 5,000 రాకెట్లతో దాడులు చేసింది. సేమ్ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా, అంటే దాదాపు 6,000 రాకెట్లతో దాడికి హెజ్బుల్లా రెడీ అయినట్లు గుర్తించాం. అందుకే ముందుగానే వాటిని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు కావాల్సిన ఆయుధాలు, రాకెట్లను ఇరాన్ అందించినట్టు కూడా ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎప్పుడైతే ఇరాన్లో హమాస్ కీలక నేత ఇజ్మాయిల్ హనియా హత్య జరిగిందో ఆ రోజే ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై దాడికి దిగవచ్చన్న చర్చ జరిగింది. గగనతలాన్ని మూసేశారు. ప్యాసింజర్, యుద్ధ విమానాల రాకపోకలపై కూడా నిషేధం విధించారు. అనేక దేశాలు తమ ప్రజలకు అడ్వైజరీలు కూడా జారీ చేశాయి. బట్ ఎలాంటి దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వార్నింగ్లు రావడం, దాడులు జరగడం వెంట వెంటనే జరిగాయి. హెజ్బుల్లా వద్ద 100,000 పైగా రాకెట్లున్నట్టు అంచనా వేస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. అంతేకాదు 100,000 మిలిటెంట్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఎప్పుడైతే ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందో అప్పటినుంచి హైఅలర్ట్లో ఉంది ఇజ్రాయెల్. ఆ దేశ ఆర్మీ చెప్పింది నిజంగా నిజమైతే ఇజ్రాయెల్ భారీ దాడి నుంచి తప్పించుకున్నట్టే. అయితే ఈ దాడులు ఇంతటితో ఆగుతాయా, లేదా లెబనాన్ పై పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, ఈ దాడులు జరిగే సమయంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, షిన్బెట్ చీఫ్లు ఈజిప్ట్ లో ఉన్నారు. వీరు అక్కడ చర్చల్లో, శాంతి చర్చల్లో పాల్గొంటున్నారు. మరోవైపు అమెరికా పరిస్థితులను గమనిస్తున్నట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఫోన్ లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని మరోసారి హామీ ఇచ్చారు. పరిస్థితులన్నింటినీ అధ్యక్షుడు జో బైడెన్ జాగ్రత్తగా గమనిస్తున్నట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ సియాన్ సావిట్ కూడా ప్రకటన వెలువరించారు. ప్రస్తుత పరిస్థితులు అన్నీ గమనిస్తూ ఉంటే మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. For more videos like this, subscribe BigTV channel.